కొని విని ఎరుగని రీతిలో రెస్పాన్స్ అందుకుంటూ తెలుగులోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్. గతంలో ఏ షోకు అందని ఎన్నో మైలురాళ్లను చేరుకోవడంతో పాటు టీఆర్పీ రేటింగ్లోనూ టాప్ ప్లేస్తో దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొదలైన 4వ సీజన్కు మంచి స్పందన వస్తోంది. అయితే ప్రసారానికి ముందే కొన్ని అంశాలు లీక్ కావటం యూనిట్ను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన నామినేషన్ ప్రాసెస్ ముందే లీక్ అయింది. అంతేకాదు నామినేట్ అయిన సభ్యుల పేర్లు కూడా బయటకొచ్చాయి. తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికే 3 సీజన్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది ఈ షో. ఇక ఇటీవలే 4వ సీజన్ను సైతం ప్రారంభించారు నిర్వాహకులు. ఈ సీజన్ పై మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తిని క్యాష్ చేసుకుంటూ ప్రీమియర్ ఎపిసోడ్ ను నడిపించారు. దీంతో ఈ ప్రారంభ ఎపిసోడ్ కు రికార్డ్ స్థాయిలో రేటింగ్ వచ్చింది. ప్రీమియర్ ఎపిసోడ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగిన షోకు మాత్రం అంతగా స్పందన రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో షో నిర్వాహకులు ఎన్నో వ్యూహాలు అమలు చేశారు. ఇందులో భాగంగానే సరికొత్త టాస్కులు పరిచయం చేయటం, లవ్ ట్రాక్లపై ఫోకస్ పెంచటం, వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ముందే దింపటం వంటివి చేసి ప్రేక్షకుల్లో షోపై ఆసక్తిని పెంచేశారు. బిగ్ బాస్ షో ప్రాసెస్ మొత్తం ఎంతో రహస్యంగా జరుగుతూ ఉంటుంది. కంటెస్టెంట్ల ఎంపిక దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళకిచ్చే రెమ్యునరేషన్, ఒప్పంద పత్రాలకు సంబంధించిన డీటెయిల్స్ సహా ఎలిమినేషన్ అయ్యే సభ్యుడి వివరాల వరకు అన్ని సీక్రెట్ గానే ఉంచుతున్నారు. ఇక ఇంటి నుంచి బయటకెళ్లిన వాళ్ళు షో రహస్యాలు లీక్ చేయకుండా జాగ్రత్తలు పడుతున్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు షోకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. కానీ ఎలిమినేషన్ విషయంలో వాళ్లకు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. మొదటి సీజన్ నుంచి ప్రస్తుత సీజన్ వరకు ప్రతిసారి ఇంటి నుంచి బయటకు వెళ్లేది ఎవరో ముందే లీక్ అవుతోంది. ఫలితంగా ఆ ముఖ్యమైన ఎపిసోడ్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. ఇప్పటికే ఎన్నో లీకులతో బిగ్ బాస్ యూనిట్ కు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత ముఖ్యమైన నామినేషన్ ప్రాసెస్ కూడా ఒకరోజు ముందే బయటకొచ్చేసింది. దసరా స్పెషల్ ఎపిసోడ్ తర్వాత అంటే సోమవారం జరగబోయే నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఆదివారమే లీక్ అయ్యాయని తాజాగా ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సోమవారం జరగనున్న నామినేషన్ ప్రక్రియలో మోనాల్ గజ్జర్, మెహబూబ్, అఖిల్, లాస్యా, అమ్మా రాజశేఖర్, అరియానా ఎలిమినేషన్ జోన్లోకి వెళ్లారు. అయితే ఇప్పటి వరకు వరుసగా నామినేట్ అవుతూ వస్తున్న లవర్ బాయ్ అభిజిత్ మాత్రం ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నాడని తెలిసిందే.